ఒకప్పుడు నా కోపం వచ్చినా బీభత్సంగా ఎక్స్ప్రెస్ చేసేవాడిని, హ్యాపీనెస్ వచ్చినా ఎక్స్ప్రెస్ చేసేవాడిని, బట్ ఇప్పుడు ఈ నిర్లిప్తత స్టేజ్లోకి వచ్చిన తర్వాత అన్నీ మితంగా యూజ్ చేస్తున్నాను అని. బట్ ఇవతల వాళ్ళు సాధారణమైన మనుషులు, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తే హ్యాపీగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటారు కదా. అలా రెసిప్రోకేషన్ రియాక్షన్ లేనప్పుడు ఇవతల వాళ్ళు హర్ట్ అయ్యే ఛాన్సెస్ లేవా అంటున్నా. హర్ట్ అయినా అది నా బాధ్యత కాదు కదా, అవతల వాళ్ళు హర్ట్ అయ్యారు అనుకో, ఇప్పుడు నా బాధ్యత కాదు. అంటే మన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచడం, హ్యాపీగా ఉంచడం అనేది రెండు రకాలు, వాళ్ళకి యోగం ఉందా లేదా. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నా వైఫ్ ఉంది, వైఫ్కి నేను హ్యాపీ ఇవ్వట్లేదు, తనకి తను అనుకున్నట్టు నేను ఉండట్లేదు, తనకు అలా తను అనుభవించాల్సి ఉంది కాబట్టి అనుభవిస్తుంది. ఎందుకు వచ్చింది, గత జన్మలో అలా నన్ను ప్రెషర్ చేసి ఉంటుంది, అందువల్ల షీ హాస్ టు ఫేస్. అది లెవెల్, దట్ ఈస్ దేర్ కర్మ అని వదిలేస్తారు అంతే. ఒకసారి చెప్తా, ఒకసారి చెప్తా, రెండు తర్వాత వదిలేస్తా. దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్, మీ పర్సెప్షన్ నా పర్సెప్షన్ చెప్తా. నేను వెళ్తూ ఉంటాను రోడ్డు మీద, సిగ్నల్ ఆగుద్ది, సిగ్నల్ ఆగినప్పుడు నేను వెయిట్ చేస్తాను నా కారులో, చాక్లెట్లో అయితే దుప్పట్లో, చలికాలం అయితే దుప్పట్లు ఉంటాయి, చిల్లర డబ్బు ఉంటుంది, ఎవరన్నా వస్తారా వాళ్ళకి డబ్బులు ఇద్దామని చూస్తూ ఉంటాను, ఇస్తా. వాడు నా దగ్గర రాడు, ఆ పక్క కారు, ఆ పక్క రా, ఆ పక్క రా అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఇవ్వరు, నేను తీసి పెడతాను, నా దగ్గర రాడు, నాకు ఇవ్వాలంది. వాడేంటి, నేను మనీ ఇవ్వట్లా, నా పాపం వాడు తీసుకెళ్ళిపోతాడు. వన్, వాడు కూడా వాడి బాకీ ఉన్నాడని అడుగుతాడు, ఎవరిని పడితే వాడిని అడగడు. అది కూడా కర్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. రెండోది, వాడు మనని అడుగుతున్నాడు అంటే మనం ఏమనుకున్నా, వాడు నేను దానం ఇచ్చాను అంటాను. నువ్వెవరు దానం ఇవ్వడానికి, భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడు, ఆయన ఇస్తున్నాడు. హూ ఆర్ యూ? హీఈస్ యాక్సెప్టింగ్, యూ ఆర్ జస్ట్ ఎ మీడియేషన్. నీ పాపాన్ని వాడు తీసుకున్నాడు, హీఈస్ యాక్సెప్టింగ్, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ బై టేకింగ్ మనీ ఫ్రమ్ అస్. ఓహో, దిస్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దానం. దానం, మనం ఏదో నేను దానం ఇచ్చాను గ్రేట్ అనుకుంటాం కదా. గాడ్ హస్ గివెన్ ఎవ్రీథింగ్. ఈ వాస్తవం తెలిస్తే రేపటి నుంచి జనాలు గుళ్ళకి పరిగెడతారు దానాలు ఇవ్వడానికి, పాపాన్ని పోగొట్టుకోవడానికి. అంతే పాపం పోవడానికి, వాళ్ళ గుళ్ళకి వెళ్ళి మనం దేవుడికి వేస్తున్నాం పాపం. ఇప్పుడు డబ్బు సంపాదిస్తాం, అక్రమంగానో సక్రమంగానో ఏదో రకం సంపాదిస్తాం, తీసుకెళ్ళి లక్ష రూపాయలు ఇచ్చేస్తాం పాపం అంతా మూట. రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ఏమి కష్టపడి ఏమి లేనాడు ఒక రూపాయి ఇస్తాడు తెచ్చి, వాడి రూపాయి మన లక్ష రూపాయల కన్నా ఎక్కువ వాల్యూ భగవంతుడి దృష్టి. వాడి రూపాయే చాలా విలువైంది, మన లక్ష రూపాయలు నత్తి. వాడికి ఉన్న దాంట్లో వాడు అది ఇచ్చాడు, మనకున్న దాంట్లో మనం ఇవ్వాలి. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడికి తన మన లేదు, నేను ఒక దొంగనే, మీరు మంచివాళ్ళు. దేవుడికి వెళ్ళి, స్వామి నాకు నా ఇల్లు బాగుండాలి, నాకు ఇది కావాలని కొట్టుకుంటుంది, స్వామి నాకు మంచి ఇల్లు చూపిస్తే నీకు 10,000 ఇస్తాను, వచ్చినట్లు సగం ఇస్తాను, నేను ముక్కుంటా దొంగని. దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి మీరు ఎప్పుడో ఏదో ప్రామిస్ చేశారు, నేను ఇస్తాను వచ్చిందంటే మర్చిపోయారు, ఇవ్వలా చూస్తాడు ఆ ఇల్లు అని చూపిస్తాడు, నేను వచ్చి మీ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాను. దొంగడు కాబట్టి ఇది ఇవ్వను అని అంటాం. ఆయన ఛాన్స్ వచ్చింది తీసుకుంటున్నాడు, ఎవరికైనా ఇస్తాడు, అడిగినాడు. ఏం అడగాలో మనకు తెలియాలి, ఏం అడగాలో మనకు తెలియాలి. అందుకనే మనకు తెలియని, అందుకని అమ్మవారిని అడుగుతారు, శ్రీ మాత్రేనమ్మ క్షేమకరమైన ఐశ్వర్యం అమ్మని అడగాలి. క్షేమకరమైన ఐశ్వర్యం అంటే, ఐశ్వర్యం అంటే డబ్బా కాదు, ఆనందం, వెల్దీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఐశ్వర్యం, నాట్ మనీ కాదు, లేకపోతే ఒక సుఖం కాదు, లేకపోతే కీర్తి కాదు, అన్ని సమపాలలో ఉన్నదే ఐశ్వర్యం. స్పిరిచువాలిటీ గురించి, బీయింగ్ స్పిరిచువల్ కానీ, బీయింగ్ సెల్ఫ్ అన్నా, లేకపోతే మెడిటేషన్ అన్నా, ఈ పేపర్లు, టీవీలు, యూట్యూబ్, సోషల్ మీడియా, రకరకాల సోర్సెస్ నుంచి డాక్టర్స్ కూడా ఈ మధ్య మెడిటేషన్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. గురువులే కాకుండా, మీలాంటి సినిమా తారలే కాకుండా, ఇంత మొత్తుకుంటున్నా కూడా స్టిల్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్. ఏదో ఇప్పుడు ప్రశాంతత కావాలంటే ఒక సినిమా పోవడము, ప్రశాంతత కావాలంటే ఒక క్వార్టర్ కొట్టడము, ప్రశాంతత కావాలంటే హ్యాంగ్ అవుట్ అవ్వడము, ప్రశాంతత కావాలంటే పబ్బులు క్లబ్బులు తిరగడము. కాదమ్మా, అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, అందువల్ల ఈ కన్ఫ్యూషన్. సి, వాళ్ళు నిజంగా ఏదైనా కావాలి అని అనుకుంటే ఏమి అక్కర్లే, ఎవరక్కర్లా. పొద్దున్నే నిద్రలేసి మార్నింగ్ దేవుడి గదిలో వెళ్ళి కళ్ళు మూసుకొని, నీకేం కావాలో మనసులో భగవంతుని ఒక సింపుల్ వర్డ్ చెప్తాను నేను, ఇఫ్ దే ఆర్ పర్టికులర్, సర్వ వస్తువులు ఎందు రాత్రి పొణుకోబోయేటప్పుడు మంచం మీద, ఇఫ్ యు వాంట్ సంథింగ్ అంటే, సర్వ వస్తువుల ఎందు సమస్త జీవుల ఎందు జీవాత్మగా ఉన్న ఓ పరమాత్మ, అంటే ప్రతి వస్తువు ఎందు కానీ క్రియేటర్ ఈటిలో కానీ ఎక్కడ ఉన్నా కానీ జీవాత్మగా ఉన్న ఓ పరమాత్మ, నమస్కారం.
నేడు నిద్ర లేచింది మొదలు, పొద్దున్న నిద్ర లేచింది మొదలు, ఈ రాత్రి పరుండటకై మంచం మీద కూర్చున్నంతవరకు, అంటే ఇప్పుడు పండుకునేదానికి కూర్చున్నంతవరకు, నేను కాళ్ళతోనూ చేతులతోనూ మనస్సుతోనూ వాక్కుతోనూ ఈ నాలుగే చేసిన పుణ్య పాప సత్కర్మలన్నిటినీ, ఈ నాలుగు తప్పితే ఎలా చేయలేరు, ఇదర్ బై కాల్ ఏదో తొక్కుతాం చచ్చిపోద్ది, చేతులతో ఏమైనా కొడతాం లేకపోతే ఏదో క్రియ చేస్తాం, దానివల్ల మనస్సు ఏదో బ్యాడ్గా ఊహించుకుంటాం ఆలోచిస్తాం, వాక్కు తిడతాం లేకపోతే మంచి మాట, చేసిన పుణ్య పాప సత్కర్మలన్నిటినీ నీకు సమర్పించితే తీసుకో, నీకు ఇచ్చేసాను ఇవాళ పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి దాన్ని స్వీకరించింది, నిన్ను స్తుతించిన పిలుప నిద్రించును, ఇప్పుడు చేసేసి పండుకుంటా, నిద్రించిన పిలుప మరల రేపు ఉదయం లేచినది మొదలు రేపు రాత్రి పరుండినంత వరకు అన్నీ సత్కర్మలే చేయనట్టు నాకు బుద్ధిని ఉంది, రేపు పొద్దున్న లేచిన కాడి నుంచి రేపు రాత్రి దాకా అన్ని మంచి పని చేసే బుద్ధిని ఉంది. ఈ వర్డ్స్ ఇవన్నీ వాజ్ సదానంద స్వామీజీ అని చెప్పేసి వెరీ ఫేమస్ విక్రమాదిత్య సింహాసనం మీద కూర్చున్న ఏకైక వ్యక్తి, గడికోట అని చెప్పి కడప జిల్లాలో గడికోటనే ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళా నేను, అక్కడ ఆయన ఆశ్రమం ఉంది, అక్కడ నాకు ఒక గ్రంథం ఇచ్చారు, ఒక గ్రంథం, ఆ గ్రంథం నాకు 400 pages నాకు అర్థం కాల, ఐ స్టేడ్ ఇన్ నీలకంఠాపురం అని ఒక అక్కడ విలేజ్ ఉంది, ఒక దర్గా స్వామి అని ఉంటారు, నేను నా వైఫ్ వీళ్ళందరం వెళ్ళి అక్కడ ఉన్నాం, 3 days ఐ స్టేడ్ ఇన్ ద అక్కడ నేల మీద పండుకొని 3 రోజులు అక్కడే ఉన్నాం, ఆ 3 రోజుల్లో ఆ బుక్ కొంత చదివాను, నాకు వేరే పని లేదు, పొద్దున్న లేస్తే ఇది ఆశ్రమం చూసుకున్నాను. ఆయన చాలా వెరీ ఫేమస్, ఆయన వైఫ్ చనిపోయింది, కోతులన్నీ ఉంటాయి, ఆయన వచ్చి వైశ్యాస అతను ఇంకా ఉన్నారు స్టిల్, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళారు దర్గా స్వామి నీలకంఠాపురం అని చెప్పేసి, బాగా గూన్ అయిపోయారు, ఇలా అయిపోయారు, ఆయన 70-80 years ఆయన కూర్చొని సాయిబాబా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఎదురు అలా కూర్చొని, ఇగో బాబాతో చెప్పు ఏం కావాలో నువ్వు అడుగుడు, వెరీ పవర్ఫుల్. అక్కడ నాకు ఈ బుక్ ఇచ్చారు, ఈ బుక్ చదివిన తర్వాత నాకు చాలా మార్పు వచ్చింది, ఈ నాకు వేరే వేరే చెప్పినవన్నీ కూడా ఈ బుక్లో ఉంది, ఈ గ్రంథం ఇది చెప్పాడు, ఈ గనక ఎవరికన్నా తెలిస్తే వాడి తల వేయి ఒక్కలైనా పర్వాలేదు నాది అయినా పర్వాలేదు అని చెప్పేసి ఈ హెస్ రివీల్ టు ద కామన్. ఈ బుక్ ఆయన కూడా చదివాడు ఇప్పుడు, అది మిస్ అయిపోద్ది ఆ డ్యూటీ చేసి, ఆ బుక్ని నేను చాలామంది తీసిచ్చాను, నేను ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో, వెరీ పవర్ఫుల్ రాజయోగం అని చెప్పేసి చదవటానికి నాకు దాదాపు 460 pages దాన్ని అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చదివి చదివి చదివిన తర్వాత ఆయన వెరీ ఫేమస్. తర్వాత ఆయన సమాధి ఎక్కడ ఉందంటే చాముండేశ్వరి దగ్గర బెంగళూరులో ఉంది, నేను విజిట్ చేయాలని ట్రై చేస్తున్నాను, ఐ వాంట్ టు గో దేర్, వెరీ పవర్ఫుల్. ఆయన విక్రమాదిత్య సింహాసనం మీద కూర్చున్న ఏకైక మానవ జన్మలో ఎత్తిన వ్యక్తి సదానంద స్వామిజీ, వెరీ గ్రేట్. ఆఫ్రికాకి వెళ్ళిపోయి ఆఫ్రికాలో కూడా అక్కడంతా ప్రజలంతా తినలే మొత్తం మొసళ్ళు అయ్యి వస్తే ఆయన నడిచి వెళ్ళి ఆ మొసళ్ళని తీసి ఇక్కడ కాదు మీరు ఉండాల్సిందని వేరే చోట తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆ బుక్లో, అది తెలిస్తే నీకు దేవుడితో పని లేదు. మనం ఏంటంటే ఇవాళ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కడు డ్రెస్ వేసుకోను లేకపోతే మెళ్ళో రుద్రాక్షలు వేసుకుని, నేను అంతమంది వేసేవాడిని, ఇప్పుడు తీసి లోపల పెట్టాను సింపుల్, ఎందుకంటే అవి లేదు ఉండే పవర్ ఉంది, ఇవన్నీ పెట్టుకొని నా బిజినెస్కి ఏదో తెలిసి తెలియని సగం మిడిమిడి జ్ఞానంతో అందరు చెప్తున్నారు, దయచేసి వీటికి అట్రాక్ట్ అవ్వద్దు. గరుడ పురాణం చదివితే తెలుస్తుంది మొత్తం రాసుకొని నీకు శిక్ష నువ్వే విధించుకుంటావు, అయిపోయి నాకు ఆత్మ సోల్ ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ జన్మ ఉంటే చంద్రమండలానికి వెళ్తుంది, అదే ఇట్ ఈస్ ఎ బెంచ్ అంటారు, సూర్యమండలానికి వెళ్ళేది ఇక అటైన్ గాడ్కి వెళ్ళేవాళ్ళు అటు వెళ్తారు, నెక్స్ట్ జన్మ వాళ్ళు వెయిట్ ఫర్ మళ్ళీ సో టైం వచ్చేదాకా యూ హ్యావ్ టు స్టే ఇన్ దర్ బెంచ్లో కూర్చుంటారు చంద్రమండలం. సో ఈ ఆత్మే రాసుకుంటుంది బాడీలో నుంచి వెళ్ళిపోయినాక, 14 days కర్మక్రియలు అన్నీ అయిపోయినాక వెళ్ళిపోయి భగవంతుడు అక్కడ ఉంటుంది, నువ్వు ఎందుకు వచ్చావు ఏం చేసావు ఏం, నువ్వే రాసి ఏం శిక్ష వేసుకోవాలి నువ్వే వేసుకుంటావు, నరకం వేసేది కాదు, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ యూ రైట్, నీ జన్మ ఎలా ఉంటుంది ఎలా పుట్టబోతున్నావు నెక్స్ట్ ఏంటి నువ్వు చేసిన ఈ డీడ్లు కానీ నువ్వే రాసుకుంటావు, నువ్వే రాసి మళ్ళీ యూ విల్ కమ్ ఇన్ టు దిస్, సో ఇక్కడ ఏది ఇది లేదు, సో యు ఆర్ ఆన్సరబుల్ దేర్. మా గురుగారితో ఒకసారి వెళ్ళాను, ఒక ఆయన మామూలుగా వెళ్తున్నాడు, ఒక చద్ది మూట దాంట్లో ఒక 4-5 10-15 రొట్టెలు పెట్టుకొని వచ్చాడు, వచ్చి భగవంతుడి కాడ ఆ రొట్టెలు పెట్టేసి వాడు తిని వెళ్తున్నాడు, అన్నాడు ఇది కావాలంటే ఇంద్రపదవి వస్తుంది వాడు అది కూడా అడట్లా సామాన్యుడు మామూలుగా ముతక గడ్డలు వేసుకొని నేను తీసుకుని వెళ్ళిపోతాను, వాడికి అంత పుణ్యం ఉంది, ఈ వాన్స్ దట్ పవర్ కావాలంటే ఇంద్ర పదవి వస్తుంది అతనికి, అంత పుణ్యం ఉంది, ఈజ్ నాట్ ఆస్కింగ్. దట్స్ ట్రూ. మనం ఈ పొజిషన్లో ఉన్నాం, మనం యూ హ్యావ్ టు సఫర్, ఈ మన డ్యూటీ
ఒక నేను సీఎం అయితేనో లేకపోతే మంత్రిగా అయితేనో ఒక దీంట్లో అయితేనో ఏదైనా ఒక ఆఫీసర్గా ఉండో నేను చేయాల్సిన డ్యూటీ నా చేయకపోతే ఆ పాపాన్ని ఐ హావ్ టు సఫర్ ఐ హావ్ టు ఫేస్ ఇట్. ఒక ఆశ్రమానికి వెళ్ళాను గుంటూరులో, మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్ ఆల్, ఒక ఆయనకి ముగ్గురు పిల్లలు, ముగ్గురు మెంటల్లీ రిటార్టెడ్ ఒక పాప తప్పితే. వాళ్ళ కోసం ఆయన అసోసియేషన్ పెట్టాడు. నేను అంత నా కళ్ళము నీళ్ళు వచ్చినాయి, చూడలేకపోయాను, వణికిపోయాను. 200 పిల్లలు ఉన్నారు నాతో పాటు, విశ్వనాథ్ గారు, ఇంద్రజ, చాలామంది వెళ్ళాం ఆ చోట, చాలామంది వెళ్ళాం. నేను వచ్చి భగవంతుడా, గురువుని వేడుకున్నాను, వీళ్ళకి వచ్చే జన్మ మంచి జన్మ రావాలి, ఇవన్నీ నేను కోరుకున్నాను. రాత్రి గురుగారికి ఫోన్ చేసి అడిగాను, గురుగారు మిమ్మల్ని తలుచుకున్నాను నేను, వీళ్ళకి మంచి జన్మ ఇవ్వమని. వాళ్ళు అసలు ఏం చేస్తే ఇలా పుట్టారు గురుగారు అన్నాడు. ఒక మాట అన్నారు, ఒక మనిషిని ఇప్పుడు బ్రూటల్గా చంపేస్తాను, ఒక జీవిని, వాడు నెక్స్ట్ జన్మ పుడతాడు, ఆ యొక్క జీవితం విలువ తెలిసి తెలియని స్టేజ్లో పుడతాడు. అంటే ఒక మర్డర్ చేసినాడు పుట్టి వాడికి ఆ జీవితం విలువ తెలియదు, ఆ స్టేజ్లో పుడతాడు. ఓసారి ఎక్కడికి వెళ్తే వాడు పొద్దున్న అడుక్కునే దానికి వచ్చారు, ఆయన ఇచ్చారు, నేను చిల్లర లేదన్న, ఆయన 100 ఇచ్చారు. ఏంటి గురుగారు ఇదంటే, ఎప్పుడు ఇవ్వద్దని చెప్పమాట, ఎందుకంటే వాళ్ళు నీ పాపం తీసుకెళ్తున్నారు, ఇచ్చే ఇవ్వద్దని చెప్పదు, వాళ్ళు నీ డబ్బుగా తీసుకెళ్తారు, నీ పాపం. అందుకని నా దగ్గర చిల్లర లేకపోతే 1000 ఉంటే 1000 ఇస్తారు, 2000 ఉంటే 2000 ఇస్తారు, 1000 ఉంటే దట్ ఈస్ ద డిసైడ్. అప్పుడు నేను అడిగా, అంటే ఒక గుడి మెట్ల మీద కూర్చొని ఉన్నారు, అడుక్కుంటున్నారు, ఏంటి గురుగారు వీడు గత జన్మలో ప్రభుత్వ ఉద్యోగి అన్నాడు, అదేంటి అన్న, వీడు పీడించి పీడించి లంచాలు పీకి పీకి ఇచ్చేశాడు, మరో జన్మలో వాడు అదే లంచాలని అయ్యా ఇవ్వు బాబు ధర్మం చేయి, అయ్యా ధర్మం చేయి, అది అలా వస్తుంది. ఓ కషాయి వాడు ఉన్నాడు, వాడు బాగునేసే కషాయి వాడు, రోజు గొర్రెని చంపేసి వాడు ఇస్తున్నాడు ఆహారం, వాడు చేస్తున్నాడు. వాడు పాపాత్ముడు అవుతాడా అంటే, వాడు పాపాత్ముడు అవుతాడు, వాడి వృత్తి, వాడి కుల వృత్తి, వాడు అక్కడ పుట్టాడు. అందుకనే పాత రోజుల్లో జాతులు అవన్నీ పెట్టారు, వీళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి అనేది, ఏంటంటే కుల వృత్తిలాగే తీసుకెళ్లారు. ఇవాళ అవి మారిపోయింది, ఎప్పుడైతే సంక్రమణలు ఇవన్నీ రకరకాలుగా అయిపోయినాయో, సో ఈ రూల్స్ సిస్టమ్స్ అన్నీ పోయినాయి. ఆ సిస్టమ్ పాత ఋషులు మన ఓల్డ్ హెరిటేజ్లో ఉండేది సిస్టంలోనే ఇంప్లేస్ చేసి పెట్టారు, అవన్నీ పోయింది. సో దాంట్లో నుంచి వచ్చినప్పుడు వాడికి ఆ పాపం అంటది, వాడి కులవృత్తి, వాడు పుట్టి ఆ ఇంట్లో పుట్టాడు, ఆ ఇంట్లో చేయ వాళ్ళ డ్యూటీ అది, అది తప్ప ఎలా అవుతుంది కాదు. అతను వాడి భుక్తి కోసం, తన తిండి కోసం అది చేస్తున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ హీ డజంట్ ఫీల్ దట్, అతను ఫీడ్ చేస్తున్నప్పుడు అది ఏమి ఎఫెక్ట్ అవ్వదు. అందుకనే భగవంతుడు కూడా, కృష్ణుడు కూడా ఏం చెప్పాడు, నువ్వెవరు వాళ్ళంతా మా గురువులు శిష్యులు వీళ్ళందరూ అంటే వాళ్ళెవరు చేయించింది నేనని చెప్పి విశ్వరూపం చూపించాడు. ఇది కూడా అంతే, మీరు ప్యూర్గా ప్యూర్ హార్టెడ్గా యువర్ రెస్పాన్స్, ఒక ఇప్పుడు ఎవరో సంబంధం లేదు, ఒక న్యూస్ చూసి లేకపోతే ఒక చూసి కళ్ళ మీద నీళ్ళు కారుతాయి, మనకి సంబంధం లేకుండా కారుతాయి, అంటే ఏంటి, స్పందించే హృదయం, ఇక్కడ పవిత్రం ఉంది. సో దట్ విల్ టేక్ కేర్, మనలో ఆ భావన ఉంది, సంకల్పం. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నాకు ఒక అతను చెప్పాడు, ఒకరోజు నేను అనుకున్నాను నా దగ్గర బాగా డబ్బు ఉంటేనే నేను సేవ చేయగలను అనుకున్నాను, బాగా డబ్బు ఉంటేనే ఐజీచ్చింది. ఒకరోజు పేపర్లో ఒక ఆర్టికల్ పడింది, ఒక ఇప్పుడు మోర్ దాన్ 15 అవుతుంది, 14 to 15 ఏంటంటే సికింద్రాబాద్లో నుంచి ఒకడు వెళ్ళేవాడు, ఓ రోజు ఒక అతను మోటార్ సైకిల్లో వెళ్తూ ఉంటాడు, ఆ సిగ్నల్ దగ్గర ఈ సా ఎప్పుడు సిగ్నల్ దగ్గర ఆగుతూ ఉంటుంది కదా, బెచ్చగాళ్ళు ఒక ఓల్డ్ పేరెంట్స్ని చూశాడు, ఎప్పుడు వెళ్తుంటే ఓ రోజు చూస్తే కనపడలా, ఒక ఆమె మాత్రమే ఉంది, ముసలాయన లేరు. ఏంటని చూస్తూ ఉంటే అక్కడ ఎక్కడో పట్టుకొని అవతల సిగ్నల్ దగ్గర ఉంది, వాడు ఫ్రీగా ఉన్నాడు, సిగ్నల్ పడంగానే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తే ఆమె చెప్పింది, ఆయన చనిపోయాడు, దీంట్లో నాకు జ్వరం ఫుడ్ లేకుండా ఉన్నా అంటే పోయి ఈ బాట్ 2 ఇడ్లీస్ 3 ఇడ్లీస్ తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఒక పూట పెట్టాడు, ఒక పెట్టాడు. సెకండ్ డే రోజు వస్తే ప్యాక్ తీసుకొచ్చి ఇడ్లీలు తీసుకొచ్చి ఇవ్వటం మొదలు పెట్టాడు, 3 చేశాడు. థర్డ్ డే హీ వెంట్ టు ఏ చర్చ్, మదర్ ధరిస్తా చర్చ్ అంట, అక్కడికి వెళ్ళి అతని దగ్గర సమ్ 700 800 ఉంది, అది ఇచ్చి ఏమండి ఒక ఇలా సఫర్ అవుతుంది, మీరు అనాథాశ్రమంలో చేర్చుకోండి అని చెప్పి ఈ ఆఫర్ తెచ్చుకుని వాళ్ళు అక్కర్లేదు అని వెళ్ళి తీసుకొచ్చి చేర్చుకున్నాను. దిస్ ఇస్ ద స్టోరీ విచ్ వాజ్ నాకు అక్కడ అది చదివిన తర్వాత నాకు ఏమర్థమైంది, హెల్ప్ చేయాలనే భావన ఉంటే చాలు, డబ్బు స్పెండ్ టైం, అది వచ్చిన తర్వాత నా మైండ్లో అది పోయింది,
డబ్బు ఉంటేనే సంపాదించాలి లేకపోతే చేయగలను అనేది కాదు. మనకి ఇంటెన్షన్ ఉంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా ఎవడో ఒక డబ్బులు ఇస్తాడు ఆ కార్యక్రమంకి అయిపోతుంది. అంతే ఇక్కడ కూడా ఇంటెన్షన్. నేను చెప్పేది ఏంటంటే మీకు తెలుసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటే అది ఇన్నర్గా ఉండి మీకు లోపల నుంచి అది కదిలిస్తూ ఉంటే అప్పుడు యు కెన్ గెట్ ఏ ప్రాపర్ గురు, యు విల్ హావ్ ఏ ప్రాపర్ అచీవ్మెంట్ అట్ ద సేమ్ టైం. దట్ ఇంటెన్షన్ విల్ ఆల్సో షో యు ద పాత్ టు రీచ్. అయితే ఏంటంటే మీ ప్రీవియస్ ఇయన్ని క్లెన్జింగ్ చేసుకోవాలి. చేసుకోవాలంటే ఆ పాత సంబంధాలు అన్ని కంటిన్యూ అవుతూ స్లోగా తగ్గించుకుంటాం. ఓవర్ నైట్ అవ్వదు. అది అవుతూ ఒక స్టేజ్ వచ్చినప్పటికి అవన్నీ వెళ్ళిపోతాయి, మీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోతాయి. అవన్నీ అనుభవిస్తారు మీరు. నేను రైట్ ఇవాళ నుంచి నేను మారుతా అంటే ఇవాళ నైట్ 100% రాదు, విల్ బి 5% తో స్టార్ట్ అవుతుంది, 10% అన్ని పోయి అన్ని వాసన వెళ్ళిపోయి బ్యాలెన్స్ అయిపోవాలి. ఫైనల్లీ యూ అచీవ్ దిస్ లెవెల్. నా లెవెల్ కూడా నాకు వెంకటేష్ చెప్పినా కూడా నేను వెళ్ళా. దేవుడు అయితే నేను రోజు పూజ చేసాను, టైం రావాలంటారా, పూజ చేసుకున్నాను. ఇప్పుడు నాకు అది వచ్చేసింది, ఇప్పుడు నేను ఐఎమ్ అబౌవ్ దట్.